కానీ వారికి విలువ తెలిసి వచ్చేలా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. నేను ఒక జెండా కట్టి మోస్తేనే మనకు అధికారం గుర్తింపు అంటారు. నేనేం ఆశించలేదు. ఇంతమందిని ప్రభావితం చేయడానికి శక్తి ఉంది మనకి. అంటే నేను ఎప్పుడు కూడా నేను ఒక పెప్సీ యాడ్ చేశాను. పెప్సీ యాడ్ చేసినప్పుడు నాకు హిందీ హీరోస్ కంటే నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారు ఆ రోజున. ఆ తర్వాత నేను అనుకున్నాను ఈ పెప్సీ అంటే ఇలాంటి కొలా డ్రింక్స్ నేను ప్రమోట్ చేయాలా, నా నిజంగా నేను తాగను, మరి ఎందుకు ప్రమోట్ చేయాలంటే డబ్బులు వస్తాయి, నాకేంటి ఇబ్బంది అనిపించి నేను తాగను అంటే దాన్ని ప్రమోట్ చేయలేదు. ఒకే ఒకసారి చేశాను అంటే ఒకటి ఒక తర్వాత నేను చాలాసార్లు అడిగినా చాలా అడ్వర్టైజ్మెంట్స్ అడిగాను నేను చేయాలా. ఎందుకంటే నా శ్రమ అంతా నా గుర్తింపు అంతా నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతమందిని కోట్ల మంది ప్రేమిస్తే ఇంతమంది నాకు ఆదరణ ఇస్తే ఇది ఎవరి కంపెనీసో నేను ఈ బ్రాండ్ కొనండి అని చెప్పి నేను చెప్పండి, నేను నాకు ఇష్టపడిన నా మనసు నాకు అలాంటి డబ్బులు వద్దు, అలాంటి గుర్తింపు వద్దు, అలాంటి పేరు వద్దు. అది నేనేమనుకున్నానంటే ఇది దీన్నంతా కలిపి ఒక్క రోజున నేను ప్రజలకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాను, మా వాళ్ళకి నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. కష్టంలో ఉన్న అవసరాలు ఉన్న నా ఆడపడుచులకి నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతాను, వాళ్ళకి నేను అమ్మాయిలా కనిపిస్తాను, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. నా అన్నదమ్ములకి, నా యువతకి, నన్ను అభిమానించే అభిమానులకి, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాల కోసం పోరాటం చేయడానికి నేను వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. మా ఉత్తరాంధ్రలో పొలాలు దోచేస్తున్నారు, వేల ఎకరాలు ఎవరెవరో వచ్చి కొనేస్తున్నారు, ఈ అన్యాయానికి నిలబరించడానికి నేను బ్రాండ్ అంబాసిడర్ ఇవి పెట్టుకున్నాను. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు మన మేధావుల సభలో, ఉత్తరాంధ్ర మేధావుల సభలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనకి ఈ జనసేన పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర చాలా కీలకమైంది. నాకు ఏ దారిలో ఎక్కడ చూసినా ఇంత చక్కటి కొండలు, పచ్చటి చెట్లు, ఇది వెనకబాటు ప్రాంతమే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక్కడి నుంచి వలసలు ఎందుకు వెళ్ళిపోతాయి? ఇక్కడి నుంచి 2 నియోజకవర్గాలు, 11 నుంచి నియోజకవర్గాలు, 12 నియోజకవర్గాలు ఉండే మన విజయనగరంలో, అవి 9 ఎలా అయిపోయాయి? అంటే ప్రజలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతే నియోజకవర్గాలు కొంచెం కుదించుకుపోయాయి. ఇక్కడ 2 నియోజకవర్గాలు తీసేశాయి. అంటే నాకు అర్థం కాలేదు. డబ్బు ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలు కానీ వారి డబ్బులు పెరుగుతున్నాయి, వారి సంపద పెరుగుతూ ఉంది, మరి ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నా నాకు అర్థం కాల. ఇది నాకు నిరంతరంగా నన్ను వేధించే సమస్య. అనంతపురం ఒక చిన్న మొక్క మొలగడానికి కూడా కష్టం, ఇబ్బంది కొన్ని ప్రాంతాల్లో. కానీ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ కానీ పచ్చటి ప్రాంతాలు. శ్రీకాకుళం మరి చూస్తే అసలు ఎంత చక్కటి ప్రాంతం, కేరళను తలపంపించేలా ఉంటుంది అంత చక్కటి ప్రాంతం. నాకేమనిపిస్తుందంటే ఇది కావాలని, ఇక్కడ విపరీతమైన ఖనిజాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజానీకం మెత్తగా ఉండే ప్రజానీకం ఎదురు తిరిగే వ్యక్తులు కాదు అని అనుకొని దీనిని నొక్క తీసుకోవడం చాలా ఈజీ. అభివృద్ధి ఎట్లా కట్ చేయొచ్చు? నీళ్లు కట్టేస్తే పొలంకి నీళ్ళు రావు, పొలాలు బీడులు అవుతాయి, బీడు భూములు తేలిక కొనొచ్చు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టు అనౌన్స్ చేస్తాం, కానీ నీళ్లు పెట్టకుండా ఉంటే విసిగి విసిగి వేసాదికి పోయి వదిలేస్తారు భూములు, అప్పుడు చీప్గా కొనేయచ్చు. అప్పుడు బయట స్థానికంగా ఉండే రైతుల్లో నష్టపోయి బయట నుంచో కొంతమంది ఎవరెవరో కొనేసి కొద్ది మంది చేతిలోకి వెళ్ళిపోతే సంపద అంతా. భారతదేశం నన్ను అడుగుతున్నారు మన నీది ఏది ఆలోచన విధానం ఉన్నాయి. నేను సిపిఎఫ్ పెట్టినప్పుడు కూడా చాలామంది అడిగారు, చాలామంది బొమ్మలు ఉన్నాయి, ఇంతమందితో కన్ఫ్యూషన్ కదా నీకు, నీకు నీ ఐడియాలజీ అంటే మనది భిన్నత్వంలో ఏకత్వం. నేను అంతమంది భిన్నమైన నాయకుల్లో ఏక ఆలోచన విధానం చూశాను, ఒకటే చూశాను. ఒక నారాయణ గురు వెనుకబడిన వర్గాలకి ఎలా నిలబడ్డాడు, ఒక మహాత్మా గాంధీ ఎలా నిలబడ్డారు, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో మాట్లాడేది మానవత్వం ఉంటుంది. నేను అన్నింటిలో కూడా మానవత్వం చూసాను, ఇంక్లూడింగ్ భగత్ సింగ్తో సహా మానవత్వమే చూశాను. అంటే అందరినీ
గాంధీ గారికి అటాక్ అటాచ్ అవ్వకపోవచ్చు, కొంతమంది సుబ్రహ్మణ్య భారతికి అటాచ్ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇన్ని ఒక దేహానికి ఒక రక్తనాళం ఎలా చనిపోదో, ఒక దేశానికి ఒక నది ఎలా చనిపోదో, అలాగే ఇంత భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఐడియాలజీ సరిపోదు, ఒక కార్ల్ మార్క్స్ సరిపోడు, ఒక స్వామి వివేకానంద మాత్రమే సరిపోడు. అనేక మంది మహాత్ములు, మహనీయులు, సామాజిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఇంతమంది కలిస్తే తప్ప ఈ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. మన శ్రమశక్తిని దోపిడీ చేసే దాన్ని వివరించే కార్ల్ మార్క్స్ని అర్థం చేసుకోవాలి. పల్లెలే దేశానికి వెన్నెముక పట్టుకోమని చెప్పి గాంధీ గారిని అర్థం చేసుకోవాలి. అన్యాయానికి ఎదురుండండి, నిలతీయండి అని చెప్పే ఒక నేతాజీ కావాలి. అసలు మరి యువతంటే జీవం చచ్చిపోయిన లాగా ఉండకూడదు వాళ్ళని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోమని చెప్పి భగత్ సింగ్ లాంటి ఒక బలమైన భావజాలం ఉన్న భగత్ సింగ్ అవసరం. ఇట్లాగే అనేక అన్ని కలిపి ఈరోజున జనసేన పార్టీ వీళ్ళందరినీ కలిపితేనే జనసేన పార్టీలోని భావజాలం. అందుకనే గాంధీజం, సోషలిజం ఇవన్నీ కలిపింది జనసేన పార్టీ. క్యాపిటలిజం అర్థం చేసుకున్నాం, పెట్టుబడి వ్యవస్థను అర్థం చేసుకున్నాం. అంటే ఇవన్నీ నేను ఎవరికి చెప్పడానికి నేను చేయలేదు. నేను చిన్నప్పుడు నేను ఏ భావజాలం అదనుకునేవాడిని, ఈ దేశానికి ఏది మంచిది. నేను చిన్నప్పుడు నేను మా ఇంట్లో మెడ్రాస్కి వెళ్ళేవాడిని, ఇప్పుడు చెన్నైకి వెళ్తే చాలామంది కార్లు తిరుగుతాడు, నాకు అర్థమయ్యేది కాదు వీళ్ళు కార్లు ఎలా ఉంటాయి, వీళ్ళందరికీ వీళ్ళు కార్లు ఎలా తిరుగుతాను అనుకున్నాడు, వీళ్ళకి ఎలా డబ్బులు వస్తాయని. నాకు ఆ వ్యత్యాసాలు అర్థమయ్యాయి కావు, ఈ అసమానతలు అర్థమయ్యాయి కావు నాకు. సో నేను కోరుకుందాలా ఏంటంటే ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించండి, ఏ భావజాలం సరైనది, ఏ ఆలోచన విధానం మన సమాజంలో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అందరూ ఎంతో కొంత బతికే హక్కు కావాలి. అది కమ్యూనిజం ఇస్తుందని చెప్పి కమ్యూనిజంను కూడా వెతికాను, మార్క్సిజం వైపు వెళ్ళాను, సోషలిజం వైపు వెళ్ళాను, అలాగే ఎక్స్ట్రీమ్ హిందూయిజం రైట్ వింగ్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ అన్నిటికీ మించి అన్ని వాదాలను కలిపి అర్థం చేసుకున్న మానవతావాదం, ప్రజాస్వామ్యవాదం వాదన ఈ దేశానికి రావాలి. నేను బయట చెప్తాను,